हाई फ्रेंड्स मी नंदु वंटल की स्वागत इप्पुडु मनं एंतो टेस्टीगा उंडे गोंगूर चटनी एला चेयालो चूद्दां गोंगूर अंटे इष्टपडिन वाळ्ळु एव्वरू उंडरु गोंगूर ओक कट्टेनि तीसुकोंडि ग्रीन चिल्लीस ओक 15 वरकु तीसुकोंडि कारंकि सरिपडा अलागे आनियन्स नेनु इक्कड स्माल आनियन पेद्द आनियन रेंडु यूज चेस्तुन्नानु स्माल पीसेस गा कट चेसि पेट्टुकोंडि अलागे रेड चिल्लीस 3 మొదటిగా మనం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాం మీరు సట్టి లాంటిది ఉంటే సట్టిని వాడితే చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర లేదు అందుకే నేను కుక్కర్ని యూస్ చేస్తున్నాను గిన్నెలోనికి మొత్తం గోంగూరని క్లీన్ చేసుకొని వేసుకోండి అలాగే గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ని కలుపుకోండి 2 స్పూన్స్ యూస్ చేశాను నాకు కరెక్ట్గా సరిపోయింది అలాగే ఒక స్మాల్ టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి నీళ్ళగా అయిపోతుంది కాబట్టి తక్కువ వాటర్ని యాడ్ చేసుకుని దీనిని బాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఒక 20 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత గోంగూర అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా బాగా ఉడికి ఉంటాయి చూస్తున్నారు కదా గ్రీన్ చిల్లీస్ కూడా బాగా ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూతని పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోండి 5 మినిట్స్ తర్వాత వేడి కాస్త చల్లారి ఉంటుంది ఇప్పుడు ఇందులోని వాటర్ ని పక్కకు తీసేసి మనం పప్పు దుద్దితో దీనిని బాగా ఎనుపుకుందాం పచ్చి మిర్చిస్ అన్ని బాగా నలిగి గోంగూరతో కలవాలి ఆ విధంగా బాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎనుపుకోండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం అందుకోసం ఒక పాన్ ని పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాల్ని కలుపుకోండి అలాగే జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనికి రెడ్ చిల్లీస్ ని వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కర్రీ లీవ్స్ ని యాడ్ చేసుకోండి ఇంగువ 2 చిటికెలను యాడ్ చేసుకోండి ఇంకా పసుపు కొంచెం యాడ్ చేసుకోండి అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి మనం తయారు చేసుకున్న గోంగూర మిక్స్ ని వేసుకొని కలుపుకోండి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనికి వాటర్ తక్కువ అనిపిస్తే మనం ముందుగా తీసి పెట్టిన వాటర్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అలా యాడ్ చేసుకోండి నేనైతే మొత్తం వాటర్ ని ఇందులో కలిపేశాను ఇంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ రెడీ అయ్యింది ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థాంక్స్ ఫర్ వాచింగ్ మీ నందు వంటలు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టే హోమ్ అండ్ బీ సేఫ్ బై బై